Shimno mitrasyam varunah Shimno bhavat varyama Shimna indra brahaspati Shimno vishnur rukramah Namo brahmane Namaste vayo Tvameva pratyaksham brahmasi Tvameva pratyaksham brahma vadishyami Rutam vadishyami Satyam vadishyami Tanmamavatu Tadvaktaramavatu Avatu maam Avatu vaktaram Om shanti shanti తాతగారు ప్రత్యక్షంగా ఉండగా వచ్చాను. మళ్ళీ ఇన్ని రోజులకు వచ్చాను నేను. చాలా సంతోషంగా ఉంది. యోగానంద్ గారు చెప్పినట్టుగా తాతగారి దగ్గర కొంతకాలం ఆయన ఏటీ అగ్రహారంలో కనకమ్మ గారి ఇంటికి వచ్చినప్పుడు నేను విజయవాడ నుంచి అక్కడికి వెళ్తుండేవాడిని. ఆ సందర్భంలో కొన్ని చెప్తూ ఉండేవారు, కొన్ని అనుభూతులు, ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఈ సాధన అనేవి చెప్పినవి మీకు తెలిసే ఉంటాయి. ఎందుకంటే ఆయన చెప్తే మీకు కూడా వినే ఉంటారు కదా. అవే మళ్ళీ విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆయన రామాయణం రాస్తున్నప్పుడు, రామాయణ కల్పవృక్షం ఏమండి, చాలామంది రామాయణం రాశారు మళ్ళీ ఎందుకు రాస్తున్నారు అని అడిగారు. నువ్వు రోజు అన్నం తింటావని అడిగారు ఈయన. ఎవరో విశ్వనాథ సత్యనారాయణ గారు, తింటాను మరి పొద్దున్న తిన్న అన్నమే మళ్ళీ రాత్రి తింటామే అని అడిగారు. దానికి ఆన్సర్ ఏముంటుంది, మనం తినాలి ఇష్టం కదా, ఈ కూర ఇష్టం, ఆ పులుసు ఇష్టం, లేదా అది ఇష్టం, ఇది ఇష్టం, అన్నంలో అవన్నీ కలుపుకు తిట్టుడు. అలాగే రామాయణం నాకు ఇష్టం కాబట్టి రాసానయ్యా, ఏంటి సంగతి అని అడిగారు ఈయన. అలాగా ఈ విషయాలు తెలిసినా కూడా మళ్ళీ చెప్పుకోవడంలో మనకి ఇష్టం ఇంకా పెరుగుతూ ఉంటుంది. వారిని తలుచుకున్నప్పుడల్లా ఏమవుతుందంటే వారి అనుగ్రహం మన మీద ఇంకా ఎక్కువ వర్షిస్తూ ఉంటుంది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలి భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని ఎవరికి చెప్తారు? ఆంజనేయ స్వామికి చెప్తారు. అలాంటి వారు ఆ శ్లోకం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇక్కడ ఎత్ర ఎత్ర గురునామ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలి భాష్పవారి పరిపూర్ణలోచనం శ్రీరామకోటీశం నమత వ్యాధినాశకం. అలాగే ఎక్కడెక్కడ వారి గురు నామస్మరణ జరుగుతుంటుందో అక్కడక్కడల్లా ఉంటామని వాళ్ళ ప్రతిజ్ఞ. మనం నమస్కారం పెడితే వాళ్ళు వస్తారా అని మన నమ్మకంతో కానీ మన ఉద్దేశ్యాలతో కానీ సంబంధం లేదు. వారు వాళ్ళ జీవితానికి ఒక దీక్ష తీసుకుంటారు. దీక్ష తీసుకోవడం అంటే ఇంగ్లీష్లో ఇనీషియేషన్ అంటారు. లేకపోతే ఇప్పుడు మనం కూడా మాస్టర్ దీక్ష ఇచ్చారు, డైరెక్ట్ మీడియంస్ ఇంతమంది ఉన్నారు ఇలా చెప్తారు చూసారు, అది దీక్ష. అలాంటి దీక్ష తీసుకునేటప్పుడే మనం ఈ జీవితానికి నేను ఇలా చేస్తాను, అలాగ ఎక్కడెక్కడ మాస్టర్ గారి నామం జరుగుతూ ఉంటుందో అక్కడక్కడల్లా ఉంటారు తాతగారు. ఎక్కడైనా సరే అదేంటండి, మనం ఇక్కడ ఒక్కచోటే ఉన్నాం కదా, ఆయన అన్ని చోట్ల ఉంటారు. అన్ని చోట్ల ఉండటం ఎలా నేర్పడానికే వచ్చారు వాళ్ళు. ఇక్కడ ఒక్కచోటే కాదు, మనం కూడా ఈ సృష్టిలో ఎక్కడైనా ఉండొచ్చు. అది జరుగుతుందా అనుమానం అక్కర్లేదు, జరుగుతుంది. జరిగింది కదా ఆయనకి, జరిగింది కదా మనకెందుకు జరగదు. ఇవాళ నాకు ఇచ్చిన సమయంలో అలాంటివన్నీ ఎలా సాధించవచ్చు ప్రతి ఒక్కరూ, ఎవరైనా సరే. చదువుతో సంబంధం లేదు దీనికి, చదువు రాకుండా ఉంటే తొందరగా వస్తుంది, చదువుకుంటే అన్ని అనుమానాలు వస్తాయి. నిజం ఇది, సైన్స్ ఇలా చెప్తుంది కదా. అదేదో క్వాంటం మెకానిక్స్ అంటుంది, ఇంకోటి ఏదో దాని ఏమంటారు సెల్స్కి సంబంధించినవి, బయోటెక్నాలజీ అంటారు, నానో టెక్నాలజీ, 100 టెక్నాలజీలు, అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఎక్కడ ఉంటామంటే మనస్సులో ఉంటాం. ఈ సాధనకి సంబంధించిన, ఈ యోగానికి సంబంధించినంతా మనస్సు దాటితే తప్ప రాదు. ఆలోచనలు ఉంటే అందదు, ఆలోచనలు ఉండకూడదు. మరి చదువుకున్నాం అని మర్చిపోవాలా? మీరందరూ వినోబా భావే గురించి చదివారు కదా, చదివారా? చిన్నప్పుడు చదువుతాం, పెద్ద అయిన తర్వాత ఎవరు చదవరు, ఎందుకంటే ఆయన చదివితే కష్టం. ఆయన ఇలా అయిపోతే ఇంట్లో అమ్మ నాన్న ఏడుస్తారు పాపం, అదేంటి మావాడు ఇలా అయిపోయాడు బాబోయ్, మావాడు గొప్పవాడు అవ్వాలండి అని గురువుగారి దగ్గరికి వచ్చి ఒకళ్ళు దండం పెట్టారట. గురువుగారి దగ్గరికి వచ్చి దండం పెడితే అలాగే తప్పకుండా, ఎందుకు అలాంటి కొడుకుని ఒకడిని నాకు ఇవ్వు అని అడిగారట. అడిగితే తప్పకుండా ఇస్తాను, ఎందుకు అడుగుతున్నావు అది కూడా చెప్పు అంటే ఏం లేదండి మీ సేవకి ఇచ్చేస్తావాడిని,
ఇచ్చేస్తావా? అంత నిజంగా చెప్తున్నావు అంటే నిజంగానండి, ఒక కొడుకుని ఇచ్చారంటే వాడిని మీకు ఇచ్చేస్తాను. ఇచ్చేసే కొడుకు ఎందుకే బాబు, నువ్వు ఆల్రెడీ ఉన్నావు కదా, పెద్దవాడు అయ్యో, పనులు చేయగలవు, ఓపిక ఉంది, చదువుకున్నావు, శక్తి ఉంది, నువ్వే వచ్చేసి పోనీ, నీ కొడుకు ఎందుకు నాకు నువ్వు రా అన్నీ రానండి. మనం సిద్ధంగా ఉండాలి, గురువు ఇప్పుడు సిద్ధంగానే ఉంటాడు రా అంటుంటాడు. మనం నేను సిద్ధంగా ఉన్నాను లేదా, అది మన వైపు నుంచి ఏంటంటే మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, ఎప్పుడు దూకటానికైనా సరే రెడీగా ఉండాలి. ఇలాగ దీక్ష తీసుకున్న వాళ్ళల్లో ఇంకొక ఆయన చెప్తారు అదే మాట సేమ్, ఎక్కడెక్కడ మాస్టర్ గారి ప్రేయర్ జరుగుతుందో అక్కడక్కడల్లా నేను ఉంటానన్న ఈకే మాస్టర్ చెప్తారు, ఎక్కరేళ కృష్ణమాచార్య గారు, అలాగే వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, వీళ్ళందరూ ఎక్కడెక్కడైతే మాస్టర్ నమస్కారం అని ఆరింటికి పొద్దున్న ఆరింటికి సాయంత్రం, మధ్యలో ఒక స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు తాతగారికి, ఎలాగ ఎవ్రీ 3 అవర్స్కి ఇంకొకసారి 9, 12 మళ్ళీ 3 మళ్ళీ సాయంత్రం 6 రాత్రి 12 కూడా ఇలా చేయటం అనేది ఒక పర్మిషన్, ఎందుకంటే కొందరు మరీ అనారోగ్యంతో ఉన్న వాళ్ళని రక్షించడానికి. సరే ఇప్పుడు మనం బ్రీఫ్గా, చాలామందికి ఈ మధ్య నేను వింటున్నాను అన్నమాట, ఇన్ని చెప్తున్నా నిజం ఇవన్నీ ఎలా వస్తాయి, ఎక్కడో ఉన్న వాళ్ళని రక్షించడం. తాతగారు ఒకసారి చెప్పారు, ఎవరే మంటలు మంటలు అంటున్నారు రా, ఒకడు మంటలు మంటలు అంటున్నాడు అని అంటే అక్కడ ఎవరు లేరు, ఎందుకంటే నేను ఆయన కూర్చున్నాం, ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఏంటి తాతగారు అంటే, అది కాదండి బాబు గారు, ఆస్ట్రేలియాలో ఒకడు ఏడుస్తున్నాడు మంటలో మంటలో అని, వాడికి ఇప్పుడు తగ్గించాలి. ఆస్ట్రేలియాలో మంటలను ఏడుస్తున్నవాడు 80 అగ్రహారంలో గుంటూరులో కనకమ్మ గారి ఇంట్లో ఉన్న తాతగారికి ఎలా తెలుసు? దాన్ని యోగ భాషలో అయితే ఈథర్ కండెన్సేషన్ అంటారు. ఈథర్ కండెన్సేషను ఇలాంటి ఇంగ్లీషు అలాంటి పదాలన్నీ కష్టమైనవి మనం అర్థం చేసుకునే విషయం అక్కర్లేదు, కానీ మాస్టర్ గారు ప్రేయర్ చేయడానికి ఉన్న బేసిక్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి, అది ఫుల్ఫిల్ చేస్తేనే వస్తుంది, ఏది పడితే చేస్తే కుదరదు. దాంట్లో మొదటిది ఏంటంటే సైలెన్స్. సైలెన్స్ ఏంటి, మాట్లాడకుండా ఉంటాం. సైలెన్స్లో 3 రకాల సైలెన్స్లు ఉన్నాయి. ఒకటి ఫిజికల్ సైలెన్స్. ఫిజికల్ సైలెన్స్ అంటే ఏంటి, జనరల్గా మనం పాటించాం ఫిజికల్ సైలెన్స్, ప్రేయర్లో కూర్చుందామండి ఒక అరగంట అయిన తర్వాత ఎప్పుడు మీకు నమస్కారం వస్తే అంతవరకు కూర్చోండి చక్కగా, అంటే ఇలా కూర్చుంటాం అనుకోండి, ఇలా ఇలా కదులుతాం, కాళ్ళు కదుపుకుంటాం, చేతులు కదుపుతాం, లేకపోతే ఇలా అంటాం, రకరకాల చేతులు కాళ్ళు ఒళ్ళు కదులుతూ, దాని అంతటా కదిలితే వేరు, మనం ఏ తిమ్మిరి ఎక్కువ లేకపోతే నొప్పి వచ్చు కదులుతూ ఉండడం అలా కూడా ఉండకూడదు. ఫిజికల్ సైలెన్స్. ఫిజికల్ సైలెన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో సైలెన్స్ ఉంది, అదేంటంటే యాస్ట్రల్ సైలెన్స్, వైటల్ సైలెన్స్. లేదా వైటల్ సైలెన్స్ ఏంటి, వైటల్ అంటే మన ప్రాణానికి సంబంధించింది. ప్రాణానికి సంబంధించిన సైలెన్స్ అంటే ఆ మౌనం ఎలా ఉంటుందంటే, ఫిజికల్ సైలెన్స్లో అడ్డుపడేది ఏంటంటే డౌట్, మనకు అనుమానం, ఇది చేస్తే అవుతుందా అనే అనుమానం ఉందనుకోండి, అది ఫిజికల్ సైలెన్స్ కిందకి రాదు. కాళ్ళు చేతులు కదపడం లేకపోతే దిమ్మిరెక్కడం ఇవి కాదు, అసలు సైలెన్స్ ఏంటంటే ఇవన్నీ చేస్తున్నావు నిజంగా అవుతుంది అవుదా. వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారిని మొట్టమొదట్లో అడిగారు, ఏమండి మన యోగం ఇలా ఉంది నిజంగా జరుగుతుందంటారా, ఈ పూర్ణయోగం భూమి మీద స్వర్గం అవతరిస్తుందంటారా, అమృతత్వం అందరికి అందేస్తుందా అని ఆయన్నే అడిగారు చాలామంది. అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, గురువుగారు కుంభకోణ మాస్టర్ చెప్పారు తప్పకుండా ఏ ఒక్కడు సాధించినా దీన్ని అందరికీ అందుతుంది అని, కాబట్టి నేను చాలా దృఢంగా దాన్ని నమ్ముతున్నాను అందుతుంది. ఫస్ట్ మనకు కావాల్సింది ఆ పరిపూర్ణమైన ఆ విశ్వాసం ఏదైతే ఉందో గురువాక్యం మీద అది ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఫిజికల్ సైలెన్స్ వస్తుంది, అప్పుడు చేతులు కదిపినా ఏమవుతుంది, కాళ్ళు కదిపినా ఏమవుతుంది, అసలు సైలెన్స్ అది. ఆయన వాక్యం మీద ఆయన మాట మీద పూర్తి నమ్మకం ఉండాలి. రెండోది వైటల్ సైలెన్స్. వైటల్ సైలెన్స్ అంటే మనలో 5 ప్రాణాలు ఉంటాయి, వాటిని పంచప్రాణాలు అలాగే పంచ ఉప ప్రాణాలు, ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానం. ప్రాణం అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పనిచేస్తుంది, ముక్కు దగ్గర గాలి లోపలికి పీల్చుకుంటాం కదా, ఇక్కడి నుంచి బొడ్డు వరకు పనిచేస్తుంది, అంతేనా, అంటే లోపలికి తీసుకోవడం అన్నమాట ప్రాణం అంటే. అపానం అంటే వదిలేయటం, బొడ్డు దగ్గర నుంచి కిందకి పనిచేస్తుంది. సమానం అంటే ఆ రెండింటి మధ్యలో పనిచేస్తుంది, సరిగ్గా నాభి దగ్గర మణిపూరక చక్రం అంటారు, అందరికీ బొడ్డు ఉంటుంది కదా, పేర్లు తెలియక్కర్లేదు మణిపూరకం ఇలాంటివి, అక్కడ కరెక్ట్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ తీసుకునేది వదిలేసేది సమంగా ఉంటుందో అప్పుడే సమాన వాయువు పనిచేస్తుంది, అంతవరకు పనిచేయదు. అది పనిచేస్తే ఆరోగ్యంగా ఉంటాం, అంతే, ఏ రోగం రాదు. మాస్టర్ ప్రేయర్ చేస్తే ఏమవుతుందంటే మనం తీసుకునేది మనం వదిలేసేది సమానం చేస్తారనమాట, ఎక్కువ తీసుకో
ఎక్కువ వదలం, తక్కువ తీసుకోం తక్కువ వదలం, లేదా ఎక్కువ తీసుకొని తక్కువ వదిలినా కష్టమే, తక్కువ తీసుకొని ఎక్కువ వదిలేమనుకోండి అప్పుడు కష్టమే. సో బ్యాలెన్స్ సమంగా ఉండాలి, అది సమానవాయువు. తర్వాత వ్యానము, వ్యానం అంటే తల దగ్గర నుంచి మొత్తం బాడీ అంతా వ్యాపించి ఉంటుంది, ఎక్కడ ఒక చోట అని కాదు మొత్తం అంతా ఉంటుంది, అది వ్యానము. అదైన తర్వాత ఉదానము, మనని పైకి ఇలాగ తోస్తూ ఉంటుంది. మాస్టర్ గారి సాహిత్యం చదివితే చాలామంది ఒక చిత్రమైన మాట చెప్తారు, భూమి మీద మనిషి నుంచుని ఉండలేదు. అదేంటి, మనం భూమి మీద కూర్చున్నాం, నుంచుంటున్నాం, నడుస్తున్నాం, పరిగెడుతున్నాం, అన్నీ చేస్తున్నాం కదా. మన కళ్ళకి ఏమిటంటే భూమి మీద మనం ఉన్నట్టు తెలుస్తుంది, కానీ అసలు చూపు కలవాడికి భూమి కంటే కొంచెం ఎత్తులో ఉంటాం మనం అందరం కొంచెం. ఎలాగా మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మ్యాగ్నెటిక్ రైల్ అని ఉంది ఒకటి, జపాన్ వాళ్ళు కనిపెట్టారు, అది అసలు నేల మీద కానీ దీని మీద కానీ ఆందో అలా గాల్లో పరిగెడుతూ ఉంటుంది కదా. కింద మ్యాగ్నెటిక్ ఇవి ఉంటాయి, ఫీల్డ్స్ ఉంటాయి, పైన అది ఉంటుంది. కాబట్టి ఆ రెండింటి మధ్యలో దగ్గరికి రాకుండా ఇలా ఎగురుతుంటుంది గాల్లో, రైలు గాల్లో వెళ్తుంది తప్ప పట్టాల మీద వెళ్ళదు. అది తెలిస్తే మనకు కూడా అలాగే ఉంటుంది, కానీ మన నేల మీద ఆనినట్టుగా ఉంటాం, కొంచెం కష్టం అర్థం చేసుకోవడం. ఆ రకమైన సమానవాయువు బాడీ అంతా ఉండి మన కొంచెం వ్యాపించిన తర్వాత ఉదానవాయువు మనని పైకి తోస్తుంటుంది. ఇలాగ నీళ్ళల్లో దిగామనుకోండి, కృష్ణానదికి స్నానంకి వెళ్ళాం, లేదా ఇక్కడ కాలువలు ఉంటాయి కదా, కాలులో దిగితే మనని ఇలా పైకి తోస్తుంటుంది కదా. మనంతటి మనం గుండె ఈత కొట్టాలని మునిగిపోతే తప్ప అది తోస్తుంటుంది పైకి ఇలా. అది ఈ రకమైన ఐదు ప్రాణాలు, వీటిల్లో ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా అటు ఇటు పోకుండా సైలెంట్గా ఉండాలి, అది ప్రాణానికి సంబంధించి. దీనికంటే ఇంకొకటి ఉంటుంది, దీనికి ఈ వైటల్ బాడీకి సంబంధించిన మనస్సు ఉంటుంది. ఆ మనస్సు ఏం చేస్తుందంటే ఇంకా ఎప్పటికవుతుందండి ఈ అమృతత్వం, ఎప్పుడు వస్తుంది భూమి మీదకి? చాలామంది అడిగే ప్రశ్నలు ఒకటి ఏంటంటే, మాస్టారు ఆ సివివి గారు రాకమునుపు భూమి మీద ప్రాణం లేదా, అప్పుడు అందరూ బతకలేదా, ఈ కొత్తగా వచ్చి ఏం చేశాడు? అది వైటల్ సైలెన్స్ లేకపోవడం. అంటే వైటల్ సైలెన్స్ ఉంటే ఏమవుతుందంటే మనకు ఏ విషయంలోనూ కంగారు ఉండదు, సావధానంగా పనులు అవుతాయి అని చేస్తూ ఉంటాం, అవుతాయి పనులు. మనం కంగారు పడితే 9 నెలలు ఉండాల్సిన కడుపులో ఉండాల్సిన బిడ్డ 9 నెలలు ఉండకుండా వచ్చేస్తాడు, ముందరగా బయటికి రాడు కదా. ఒక గింజ వేసామనుకోండి భూమిలో, దాని టైం ప్రకారం అది బయటకు వస్తుంది తప్ప మనం కంగారు పడుతున్నామని అది వస్తుందా? రాదు. అలా కంగారు పట్టడం అంతా కూడా వైటల్ సైలెన్స్ లేకపోవడం. కాబట్టి సాధన చేసుకునేటప్పుడు ఏ కంగారు ఉండకూడదు, ఇంకా ఎప్పుడు వస్తుంది, ఇంకా ఎప్పుడు వస్తుంది, ఇంకే చెప్పండి చెప్పండి అని వెంటబడకూడదు. దాన్ని మాస్టర్ ఏమంటారంటే, బ్రహ్మానికి అన్నిసార్లు చెప్తాం ఎందుకు, నాకు ఏమైనా చెవుడా అని అడిగారు. ఆయనకి ఏం చెవుడు లేదు, ఒకసారి చెప్తే అర్థం అవుతుంది. మనకి ఎన్నిసార్లు చెప్పినా తెలియదు, ఆయన ఎన్నిసార్లు చెప్పాలి మనకు, ఒకసారి చెప్తే అర్థం అవ్వాలి కదా మనకు కూడా. కాబట్టి చెవుడు మనకు అన్నిసార్లు అక్కర్లేదు, అడగకు, ఒకసారి చెప్పు చాలంటే మనం 100 సార్లు చెప్తాం. అది అయిపోయిన తర్వాత మెంటల్ సైలెన్స్, ఇది ఇంకా కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఈ మెంటల్ సైలెన్స్ ఏంటంటే మనకందరికీ రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాచ్ చూసుకుంటూ ఉంటాం, ఇంకా టైం అయిపోతుంది అక్కడికి వెళ్ళాలి, అదే ఎంతసేపు ఇక్కడ ఉంటాం, ఇంటికి వెళ్ళిపోవాలి, ఏవో ఉంటాయి మన ప్రోగ్రామ్స్. అలాంటి ప్రోగ్రామ్స్ ఏం లేకుండా ఇదే నాకు జీవితం అనేది ఒక సైలెన్స్. అసలు సైలెన్స్ ఏంటంటే మన ఆలోచనలన్నీ ఎక్కడో ఒక చోట నుంచి వస్తాయి. ఇప్పుడు కృష్ణానది పారుతుంది అనుకోండి, కృష్ణానది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది, అలా 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 వెళ్తే మనం మహాబలేశ్వరం, మహారాష్ట్ర వెళ్ళామనుకోండి, మహాబలేశ్వరంలో ఒక చుక్క చుక్క పడుతూ ఉంటుంది, ఆ కొండల మీంచి ఒక్కొక్క చుక్క పడుతుంది. మనం కృష్ణానదిని ఇలా చేతితో పట్టుకోవచ్చు, కానీ అక్కడ ఆగిపోతుంది, అది వస్తూనే ఉంటుంది. అలాగే మన ఆలోచనలన్నీ ఒక చోట నుంచి వస్తూ ఉంటాయి, ఆ ఆలోచనలు వచ్చే చోటు ఏదో అక్కడ ఉన్నా నేను అనుకోవాలి, అది మెంటల్ సైలెన్స్. ఈ మూడు వస్తే తప్ప ఈ యోగంలో ఇంకా నెక్స్ట్ ముందరికి వెళ్ళేది ఏముండదు. కాబట్టి ఈ మూడింటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఎన్నన్నా జరుగుతాయి, ఎన్నన్నా ఆ ఎన్నన్నా జరగటంలోనే ఆ మెంటల్ సైలెన్స్ ఎప్పుడు వచ్చిందో అక్కడికి ఆ ఉన్నత లోకాల నుంచి శక్తులన్నీ భూమి మీదకి దిగి వస్తాయి. దీంట్లో తాతగారు తరచుగా చెప్పేది ఏంటంటే, పూర్తి శ్రద్ధతోటి విశ్వాసంతో ఎవరైతే ప్రేయర్ చేస్తారో తప్పకుండా అక్కడ జరగాల్సినవి జరుగుతాయి. ఏం జరగాలి మనకు తెలియదు, ఏం జరగాలి. ఒకసారి ఓ ముగ్గురిని తీసుకొచ్చారు, ఒళ్ళు ఒళ్ళు కాలిపోయి ముగ్గురు వచ్చారు, ఆ ముగ్గురులో ఒకళ్ళకి 40% ఒళ్ళు కాలిపోయింది, ఇంకొకళ్ళకి 60%, ఇంకొకళ్ళకి ఇంకొంచెం ఎక్కువ 65-70% ఒళ్ళు కాలిపోయింది. ఇప్పుడు డాక్టర్లు ఏమన్నారంటే 70% కాలితే చచ్చిపోతారు, 40% వాడు బతకచ్చు, రెండో వాడు కూడా కష్టమే.
తాతగారిని అడిగారు తీసుకొచ్చి, తాతగారు తాతగారు అండి 40% వాడు ఉండట వాళ్ళు ఉంటారట అని చెప్పారు. దెబ్బకి ఆశ్చర్యపోయారు, ఇదేంటండి వాళ్ళు బతకటం ఏంటి వీలు పోవటం ఏంటి అని. నిజంగా అలాగే అయింది. 70% వరకు కాలిపోయిన వాడు బతికాడు, 40% వాడు పోయాడు. ఎలా తెలుస్తాయండి మనకు ఆయనకి తెలిసినట్టంటే, ఈ సైలెన్స్ ఏదైతే ఉందో ఇది ఫండమెంటల్గా ప్రాథమికంగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోండి ఏబిసిడీలు రావాలి, తెలుగు నేర్చుకోవాలండి ఈలు రావాలి, అలాగా మనం యోగం నేర్చుకోవాలంటే మనకు రావాల్సింది ఏంటంటే సైలెన్స్. ఈ సైలెన్స్ వస్తే అన్నీ వస్తాయి. ఈ రకంగా ఈ అనారోగ్యాలన్నీ పోగొడుతూ ఉంటే మన యోగము ఇందుకోసమే ఉందా అని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. రోగం తగ్గించడమైనా మనకు పని, యోగం అమృతత్వం భూమి మీద తెస్తా అన్నారు, అందరికీ బ్రహ్మత్వం అన్నారు, మన రోగాలు పోగొడితే తప్ప యోగం కాదా, ఇదేం యోగం అండి హాస్పిటల్లో ఉంటుంది కదా అని అడిగారు కొందరు శాస్త్రి గారు. అడిగితే అప్పుడు ఏం చెప్పారంటే, మొట్టమొదట ఎవరైతే ఈ పనులు చేస్తారో అప్పుడే వాళ్ళకి యోగం వస్తుంది. యోగా టీచ్ ప్రాణ ట్రీట్, ప్రాణ ట్రీట్ చేస్తేనే యోగా టీచ్, ఈ రెండు కలిసే వస్తాయి తప్ప విడిగా రావు. అందుకని యోగంలో కొంత మనం ముందరికి వెళ్ళాలన్నా, దీనికి సంబంధించిన అనుభూతులు మనకు రావాలన్నా మనం తప్పనిసరిగా రోగులకు సేవ చేయాలి. అది ఫిజికల్గా చేయొచ్చు, మందులు ఇవ్వచ్చు, లేకపోతే ప్రేయర్ చేసి. తాతగారిని అడిగారు కొందరు, మేము కూడా ప్రేయర్ చేస్తామండి మీకులాగని. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఈకే గారి శిష్యులా ఉండాలంటే అర్థం ఏంటి, ఆయన హోమియో అందరికీ చెప్పి హోమియో ద్వారా ఎంతోమందికి రోగాలు తగ్గించారు, చాలా కష్టమైనవన్నీ. మీరు కూడా అలా చేయండి, అంతే తప్ప ఇప్పుడు దాన్ని మానేజ్ ఇటు వచ్చేసేయకండి. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాను అనుకోండి, ఇది కంటిన్యూ చేయండి, ఇది మానేజ్ మళ్ళీ కూడా అటు వెళ్ళిపోకండి. అంటే మనం ఒక పాత్ ఒక మార్గం ఎన్నుకుంటే దాంట్లోంచి అలా వెళ్తూ ఉండాలి. అలాగే ఇది చేస్తూ ఉండగా మనం భౌతికంగా ఇక్కడ ఉండగానే ఎక్కడెక్కడో జరుగుతున్నవి మనకు అర్థమయ్యే విధానం అన్నీ కూడా జరిగే పద్ధతి ఒకటి జరుగుతూ ఉంటుంది. అదేంటంటే మనం కొంచెం శ్రద్ధగా గమనిస్తే ప్రేయర్ చేస్తున్నప్పుడు లోపల ఎక్కడో కదలికలు తెలుస్తాయి. ఆ కదలికలు ఏంటో పట్టుకోవాలి. ఆ కదలికలు ఎక్కడెక్కడ జరుగుతాయి, తలలో జరుగుతాయా లేకపోతే వెన్నుపూసల్లో జరుగుతాయా, చేతుల్లో జరుగుతాయా, గమనించడం అంటే అది ఏంటి గమనించాలి. లోపల గమనిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న శక్తి ఏదో అది మనం ఉపయోగించుకోవడానికి వీలుగా మనకి అర్థమయ్యేటట్టుగా జరుగుతుంది. గమనించకుండా జరిగిపోతుంది అనుకోండి, మనం ఏమి దాన్ని యూజ్ చేసుకోలేము. అలా యూజ్ చేసుకునే పద్ధతి ఏదైతే ఉందో దానివల్ల యోగాభ్యాసంలో ఇంకా ముందరికి వెళ్ళడం, ఇంకా ముందరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత శక్తులు అవి ఆటోమేటిక్గా మనం చేస్తూ ఉండగా వచ్చేవే. ఈ శక్తులు అవి వస్తాయని మటుకు చేయకూడదు మళ్ళీ. అలాగే ఇంకొకటి ఏం చెప్తారంటే, ఇలాగ మనం రోజు చేసుకుంటూ ఉండగా మనకు మొట్టమొదటి జరిగేది ఏంటంటే, ఏ ఆలోచన లేని స్థితి వచ్చినప్పుడు, మనకు ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు పరమార్థం గురించి ఆలోచించు. పరమార్థం అంటే ఏంటి, మన గురించే కాకుండా ఈ చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచించాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి, పాడి పంటలతోటి దేశం అంతా సుభిక్షంగా ఉండాలి, ప్రపంచం అంతా శాంతి నెలకొనాలి. ప్రపంచం అంతా శాంతి నెలకొనాలి అంటే ప్రపంచంలో శాంతి మనకెందుకండి అనకూడదు. సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది కదా, థర్డ్ వరల్డ్ వార్ వస్తే కనుక ఏమవుతుంది, భూమి ఉండకపోవచ్చు. పర్పస్ ఆఫ్ అంటే మనం ఈ భూమి ఎందుకున్నది, ఈ భూమి మీద మానవ జన్మ ఎందుకున్నది అనే ఒక లక్ష్యం ఏదైతే ఉందో భగవంతుడి సంకల్పం, అది నెరవేరటానికి మనమే అడ్డుపడుతున్నాం. ఒక థర్డ్ వరల్డ్ వార్ వస్తే ఏమవుతుందంటే అణుబాంబులు వేసుకుని మొత్తం భూమే ఉండకపోవచ్చు, మొత్తం అంతా నాశనం అయిపోవచ్చు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి ఈకే మాస్టర్ ఏం చెప్పేవారంటే, భారతదేశం పాకిస్తాన్, భారతదేశం చైనా, వీటి మధ్య పరిపూర్ణమైన శాంతి సౌభ్రాతృత్వం స్నేహము అనేవి నెలకొంటున్నాయని ప్రేయర్ చేయండి రోజు అని చెప్పేవారు. ఎందుకు అంత పట్టుబట్టి ఆ విషయం ఎందుకు చెప్పారంటే, ఆ వైపు నుంచే మనకు థ్రెట్ రావచ్చు,
భారతదేశం గురించి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అండి? మిగతా దేశాలకి అంత ఇది లేదా అంటే, భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క విషయం మిగతా చోట లేనిది ఏంటంటే బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్య అనేది ఏదైతే ఉందో, ఈ ఆత్మవిద్య బ్రహ్మ విద్య ఈ రెండు కలిపితే జ్ఞానం అంటాం. ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది భగవత్ స్వరూపం. అది మన భారతదేశంలో ముఖ్యంగా హిమాలయాల్లో గురు పరంపర అంతా ఉంటుంది. అక్కడ వాళ్ళంతా గమనిస్తూ ఉంటారు ఈ మొత్తాన్ని, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో. వాళ్ళ కోరిక అన్నమాట. ఆ రకంగా మనం చెయ్యాలి అని అంత పట్టుబట్టి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ప్రేయర్ చేయటం చాలామందికి ఒక ఉద్దేశం ఏంటంటే, నిజమే అనారోగ్యం పోతుంది, ఆరోగ్యం కలుగుతుంది, మిగతా చాలా జరుగుతాయి. వాటన్నిటితో పాటు మనం ఈ భూమి మీద పుట్టినందుకు మనకు ఒక బాధ్యత ఉంది. ఏమిటా బాధ్యత అంటే, ఈ భూమికి ఏం కోరుకుంటుంది? మన కోరికలు ఉన్నట్టే భూమికి కూడా కోరుకుంటుంది. మనం ఏమనుకుంటాం? భూమి బట్టి అనుకుంటాం కదా. మనలాగనే అది ఒక శరీరం ఈ భూమి అంతే తప్ప, మనం ఎలాగైతే ఆలోచనలు ఉంటాయో కోరికలు ఉంటాయో అలాంటివన్నీ భూమికి కూడా ఉంటాయి. మనం ఇంకా కొంచెం పెరిగే కొద్దీ అలాంటివన్నీ అర్థమవుతుంటాయి. సూర్యుడికి ఉంటాయి, సూర్యుడికి కూడా కోపం వస్తుంది. ఒళ్ళు మండింది అనుకోండి, గట్టిగా ఇలా చూశాడంటే మన భూమి మీద కమ్యూనికేషన్స్ అన్నీ పనిచేయటం మానేస్తాయి. సోలార్ తుఫాన్ అంటారు, సౌర తుఫాన్ అది. అలాగే సూర్యుడిలో మచ్చలు వస్తాయి 11 సంవత్సరాలకు ఒకసారి. మన గుండె 11 సెకండ్లకు ఒకసారి అలా కొట్టుకుని ఆగి మధ్యలో ఖాళీ 11 సెకండ్లు ఉంటుంది. అలాంటివే అక్కడ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ ఎందుకంటే సృష్టిలో ఏది విడిగా ఉండదు, అన్నీ కలిసే ఉంటాయి. ఆ కలిసి ఉన్న దాంట్లో, ఆ కలిసి ఉన్న దాంతో మనం కూడా ఏకం అవటం అనేది యోగం ద్వారా మనందరికీ గురు మాస్టర్ ఇస్తారనమాట. ఈ సృష్టి మొత్తంతో మనం ఒకటవుతాం. ఇక్కడ కూర్చున్న సూర్యుడితో ఒకటవుతాం, చంద్రుడితో ఒకటవుతాం, ఈ భూమి అన్నిటితో ఒకటవుతాం. అయినప్పుడు ఈ భూమి ఏం కోరుకుంటుందంటే, ఏ ఆనంద స్థితి అయితే, పరబ్రహ్మస్థితి అయితే ఉందో, మీరే కాదు అందరికీ బ్రహ్మత్వం అని మాస్టర్ గారు చెప్పారంటున్నారు. నాకు కూడా కదా మరి బ్రహ్మత్వం, భూమికి కూడా బ్రహ్మత్వం కావాలి మనతో పాటు. కాబట్టి మన బాధ్యత ఏమిటంటే, మనందరం బ్రహ్మత్వం సాధిస్తే భూమి కూడా ఆటోమేటిక్గా బ్రహ్మత్వం సాధిస్తుంది. మనందరం కూడా ఈ భూమి మీద పుట్టి ఈ భూమి మీద అన్నీ అనుభవిస్తూ తల్లికి రుణం తీర్చుకొని వాళ్ళంగా బతికి వెళ్ళిపోతే ఏంటి ఉపయోగం? అది మనం గుర్తించాలి. అది గుర్తిస్తే అప్పుడు ఇంకొంచెం ముందరికి తీసుకెళ్తారు. ఇంకొంచెం ముందరికి తీసుకెళ్తే ఏమవుతుందంటే, ఈ భూమి మీద పనిచేయటంలో లాగానే వేరే గ్రహాల్లో కూడా పనిచేసేటట్టుగా మనల్ని తీర్చిదిద్దుతారు. వేరే గ్రహాల్లో పని ఉంటుందా అంటే, ఖచ్చితంగా పని ఉంది, ఉంది ఉంటుంది కాదు. కుజుడిలో పని ఉంటుంది మనకు, బుధుడిలో పని ఉంటుంది, శుక్రుడిలో పని ఉంటుంది, ఇంకా కావాల్సి ఉంటే సూర్యుడిలో ఉంటుంది. ఇవన్నీ కాకుండా మన సౌర కుటుంబం దాటేసి ఎక్కడెక్కడో సుదూర సౌర కుటుంబాలు ఉన్నాయి, వాటిల్లో కూడా మనం పనిచేయగలము, పనిచేస్తాము. ఇవన్నీ కూడా మాస్టర్ గారి యోగం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోవచ్చు అంటే ఏదో పుస్తకం చదివి అర్థం చేసుకోవడం కాదు, మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు ఆల్రెడీ ఒకసారి ఢిల్లీ వెళ్ళారనుకోండి, ఢిల్లీ వెళ్ళి ఎర్రకోట చూస్తే ఇవాళ మళ్ళీ వెళ్ళంగానే అక్కడికి ఎలా వెళ్ళొచ్చు, అక్కడ ఏముంటాయని గుర్తొస్తుంది కదా. అలాగే ఒకసారి మీరు దీంట్లో కనుక ఒక్కసారి విజిట్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది, ఓహో నేను ఫలానా లోకల్లో ఉన్నాను, నేను సూర్యుడిలో ఉన్నాను, లేదా నేను బుధుడిలో ఉన్నాను, నేను శుక్రుడిలో ఉన్నాను. శుక్రుడిలో ఉన్నవాళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు, శుక్రుడి నుంచి వచ్చిన వాళ్ళు. అలా మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలుస్తుంది. ఇవన్నీ తెలుసుకుని ఏం చేయాలంటే, ఈ భూమికి మనం ఎందుకు వచ్చామో ఆ రుణం తీర్చుకోవాలి. అది మొదటిది. ఆ కండిషన్ నెరవేర్చుకోవటానికి భూమి మీద కూడా అమృతతత్వం దింపి, భూమికి కూడా అమృతతత్వము, భూమికి కూడా ఆనంద స్థితి అనేది ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి సంపాదించి ఇవ్వాలి. అలా ఒక్కడు భూమి మీద ఆ ఆనంద స్థితిని అనుభవిస్తేట భూమి పులకిస్తుంది. వాడు నడిచి వస్తుంటే చాలా, అలాగా మనిషి ఎలాగైతే ఒక మంచి వార్త వింటే ఒళ్ళంతా జలధరిస్తుందో పులకరిస్తుందో, అలాగే భూమి కూడా పులకరిస్తుంది. ఒక గౌతమ బుద్ధుడిని చూసి పులకరించింది. అలాగే ఎవరెవరైతే ఈ స్థితిని అందుకుంటారో వాళ్ళందరినీ చూసి భూమి ఆనందిస్తుంది. అలాంటి భూమికి అంటే అలాంటి మన తల్లికి మన ఆనందం కలిగించాలి కదా. అలాంటి ఆనందం కలిగించాలంటే ఏం చేయాలి? శ్రద్ధగా సాధన చేయాలి. ఇలాంటి శ్రద్ధగా సాధన చేస్తూ ఆ స్థితి అందుకోవడానికి మనం చేయాల్సింది చాలా చిన్నది. ఇప్పుడు చెప్పుకున్న ఆ సైలెన్స్ ఏదైతుందో, ఆ మౌనం, ఆ మౌనం ఏం చేస్తుందంటే, ఎక్కడెక్కడ అనంతమైన శక్తులు ఉన్నాయో వాటిలన్నింటినీ మన దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వగలిగిన ఒకే ఒక్క అనుసంధానం అన్నమాట. దానికి మనకు కనెక్షన్ మౌనం. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ. రమణ మహర్షి గారు చెప్తారు, అంతా మౌనమే
దక్షిణామూర్తి గారి శ్లోకంలో ఉంటుంది మౌనం. ఆ మౌనం ఎంత గొప్పదంటే, మౌనంలో ఉంటూ ఎన్ని పనులన్నా చేయొచ్చు, మౌనంలో ఉంటూ మాట్లాడచ్చు. మౌనంలో ఉంటే మాట్లాడటం ఏంటి అంటే, మౌనం మాట్లాడటానికి సంబంధించింది కాదు, ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ స్థితి ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టి ఎన్ని పనులన్నా చేయొచ్చు. మాట్లాడచ్చు, పాటలు పాడవచ్చు, పుస్తకాలు రాయొచ్చు, న్యూస్ పేపర్ చదవచ్చు, అన్నీ చేయొచ్చు. అది అరవిందులు చేశారు అలాగా, ఇక్కడ ఉన్నవాళ్ళందరూ అలా చేసిన వాళ్ళే. అందరూ మనం కూడా చేయొచ్చు, వాళ్ళు చేశారండి, మాకు చేత కాదు అనక్కర్లేదు. వాళ్ళు ఎలా చేశారో కాపీ కొట్టడమే, వాళ్ళు ఏం చేశారో మనం కూడా అలా చేయటమే. అంతకంటే ఎక్కువ చేయాలని ప్రయత్నం చేయక్కర్లేదు, వాళ్ళు చేసినట్టు చేస్తే చాలు. అప్పుడు ఖచ్చితంగా భూమి మీద స్వర్గం అవతరిస్తుంది, ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మత్వాన్ని పొందుతారు. భూమి కూడా సంతోషించి, భూమి కూడా బ్రహ్మత్వం పొందటానికి మన సాధన ఉండాలి. ఈ భూమిలో ప్రతి అణువు కూడా పులకించాలి. అలాంటి సాధన, అమృతతత్వ సాధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వటానికే మాస్టర్ గారు భూమి మీద అవతరించారు. ఇలాంటి అవతరణ జరిగినప్పుడు ఇంకొక చిన్న డౌట్ వస్తుంది, ఆయన ఫిజికల్గా లేరు కదండి, మాకు దీక్ష ఎలా ఇస్తారు? అసలు గురువు అనేవాడు ఫిజికలే కాదు, ఫస్ట్ భౌతికంగా ఉంటాడు అసలు గురువు. ఒక ఆకారంలో ఇలా కనిపించవచ్చు, ఈ ఆకారం గురువు కాదు, దీన్ని పట్టుకుని గురువు అంటే ఎలాగా, ఇది అంటే గురువు కాదు. దానిలోంచి పనిచేసేది గురువు తత్వం తప్ప ఆయన గురువు కాదు. ఈకే గారు చాలా చోట్ల చెప్తారు, నేను ఎవరికి గురువుని కాదు, నేను మీరేమైనా చెప్తే నేను తీసుకెళ్ళి ఆయనకి చెప్తా అంతే తప్ప నన్ను మీరు గురువు అనద్దు, చాలా క్లియర్గా చెప్తారు. అంటే అర్థం, ఒక రకంగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పడం ఏంటంటే, ఈ శరీరాన్ని చూసి మీరు ఏమనుకోకండి, ఈ శరీరంలోంచి పనిచేసేది ఒకటి. అలాగే ప్రతి వాళ్ళలోంచి పనిచేసేవాడు ఉన్నాడు, వాడు ప్రస్తుతం మనలో నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్న వాడిని మేల్కొల్పాలి, అందుకని కౌశల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఆయన్ని కాదు నిద్ర లేపడం, మనలో వాడిని నిద్ర లేపుకోవాలి. మనలో వాడిని నిద్ర లేపుకోవడానికి మాస్టర్ ప్రేయర్ చేసినప్పుడల్లా ఆ వెలుగు లోపల పడుతూ ఉంటుంది. వెలుతురు వస్తే మనకు మెలకు వస్తుంది కదా, నిద్రపోతున్న వాడు ఎవరైనా వెలుతురు వస్తే మెలకు వస్తుంది. అలాగే మనలో మనం నిద్రపోతున్నాం, మనలో మనం ఉన్నాం. యాక్చువల్గా ఈ శరీరమే నేను అనుకునే మెలకువలోంచి ఈ శరీరం నేను కాదు అనే తెలివిలోకి వెళ్తాం మనం. వెళ్ళి లోపలన్న మనల్ని మనం చూడగలం. అంగుష్ట మాత్రో పురుష అంటే ఈ బొటన వేలు ఎంత ఉందో అంత ఉంటా ఉంటాం మనం లోపల. ట అని ఎందుకంటామంటే చూడనంత వరకు అంటాం, చూసిన తర్వాత అవును కరెక్టే అంటాం. కాస్త గట్టిగా సాధన చేస్తే ఖచ్చితంగా ఇక్కడ మనకు ఇక్కడే కనిపిస్తాడు. ఎవరు కనిపిస్తాడు, ఎవరికి వాళ్ళే కనిపిస్తారు. మీరు ఎలాగున్నారో అలాగే ఉంటాడు లోపల వాడు కూడా. బట్టలు ఉందనుకోండి, వాడికి కూడా బట్టలు ఉంటాయి. ఇంతంత మీసాలు ఉన్నాయనుకోండి, వాడికి ఇంతంత మీసాలు ఉంటాయి. అన్నీ అలాగే ఉంటాయి, తేడా ఏ ఉండదు. మరి అన్నీ అలా ఉన్నా వాడు మటుకు మనం, అది మనం అంతేగాని ఇది మనం కాదు. ఎప్పుడైతే అది తెలిసిందో ఒక్కసారి అక్కడి నుంచి మనం బయటకు వచ్చేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ పనులన్నా చేయొచ్చు, ఎన్ని విశేషాలన్నా చూపించవచ్చు. ఇవన్నీ మామూలు భాషలో ఏంటంటే అద్భుతాలు అంటారు, మిరకిల్స్ అంటారు. మిరకిల్స్ కాదు అవి, చాలా న్యాచురల్, చాలా సహజం. ఎందుకంటే సంపెంగ పువ్వు ఉందనుకోండి, దానికి సహజంగా దానికి మంచి సువాసన వస్తుంది, అంతే తప్ప ఎవరు పెర్ఫ్యూమ్ కొట్టరు దానికి. గులాబీ దానికి పర్ఫ్యూమ్ సొంతంగా ఉంటుంది తప్ప మనమే ఇవ్వం ఆ ఫ్రాగ్రెన్స్. అలాగా మనలో ఉన్న మనం ఎవరైతే ఉన్నామో ఆ మనం భగవంతుడి అంశే. అంటే భగవంతుడికి ఎన్ని శక్తులు ఉన్నాయో, ఎన్ని లక్షణాలు ఉన్నాయో, ఎలాంటి ప్రేమ కరుణ దయ ఆర్తత్రాణ పరాయణత ఇవన్నీ ఉన్నాయో అవన్నీ మనకు కూడా ఉన్నాయి. అవన్నీ ఒక్కసారి వికసిస్తాయి, అవన్నీ ఒకసారి పనిచేయటం మొదలెడతాయి. ఇలాగ మనని మనం తెలుసుకోవటం, మనం ఏ పని చేయడానికి భూమి మీద వచ్చాము, ఏ పని భూమికి మనం చెయ్యాలి, ఇవన్నీ తెలుసుకోవటం, తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం మన జీవితాన్ని మలుచుకోవటం అనేది మాస్టర్ గారి యోగం ద్వారా ఏ చదువుకోకపోయినా హాయిగా అందుతుంది. మాస్టర్ గారు తాతగారు ఎప్పుడు చెబుతుంటారు, నేనంటే మీకు ఎందుకంటే ఎంత ప్రేమ అని అడిగారు. మీకు అందరికీ తెలిసిన విషయమే, నువ్వేం చదువుకోలేదు కదా అందుకే నువ్వంటే ఇష్టం రా నాకు అన్నట్టు శాస్త్రి గారు తాతగారు. చదువుకుంటే ప్రతి డౌట్స్ వస్తుంటాయి, అదేంటి ఇదేంటి అదేంటి, అది అక్కడ అలా చెప్పారు కదా, ఇక్కడ ఇలా భగవద్గీతలు అలాగే ఉంది కదా, భాగవతంలో ఇలా ఉంది. నిజమే అవన్నీ ఉన్నాయి, నీకేంటి అక్కడ చెప్పినవి మా పాటిస్తూ ఉంటే పర్వాలేదు, అలా కాకుండా ఊరికే అవి చదువుకుంటూ అక్కడక్కడ తిరుగుతున్నావు అనుకోండి, అడవిలో దారి చెప్పినట్టుగా ఉంటుంది తప్ప ఏం చేయాలో తెలియదు. ఇక్కడ ఏం చేయాలో చెప్తున్నారు కాబట్టి అదే చేసుకోవటానికి మనకు సులభమైన మార్గం చెప్పారు. మాస్టర్ గారి నామం పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి చెప్పమన్నారు, ఎప్పుడు పడితే అప్పుడు అనక్కలేదన్నారు, అవి కూడా పాటించాలి. అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా వారు ఇవ్వదలుచుకున్న శక్తి అంతా మనలోకి వచ్చి మనమేంటో మనకు తెలుస్తుంది,
మనం ఏం చేయాలో మనకు తెలుస్తుంది, మనం ఈ భూమికి ఏం చేయాలో తెలుస్తుంది. ఇవన్నీ మామూలుగా మాటలు కాకుండా, పుస్తక జ్ఞానం కాకుండా అసలు విషయంగా తెలుస్తుంది. ఇవన్నీ మనందరికీ లభించాలని కోరుకుంటూ స్వస్తి ఇవన్నీ తెలుసుకుంటాం. సో ఇలాంటి సందర్భంలో కొన్ని తాతగారు ఇచ్చిన పద్యాలు నాకు కంటరా రాదు, అందుకని ఏమనుకోకండి. అలాగే పద్యాలు కాకుండా, ఎందుకంటే పద్యాలు అనేసరికి నాకంత చాలా సులభంగా చెప్పుకునే చెప్తేనే హాయిగా ఉంటుంది నాకు కూడా. దాంట్లో ఏంటంటే, తాతగారు వారి గురువుగారి దగ్గరికి వెళ్ళిన సుదినం ఈరోజు డిసెంబర్ 13. ఏ పరిస్థితుల్లో వెళ్ళారో మీ అందరికీ తెలుసు. అనారోగ్యం, ఇంకా నీకు ఈ భూమి మీద నూకలు చెల్లినాయి అన్నట్టుగా చెప్పిన ఆ రికార్డు అంతా పట్టుకొని తీరా వెళ్ళేసరికి రైల్లో రికార్డు పోయింది. మామూలుగా వారి దగ్గరికి వెళ్ళారు, నీ ఆరోగ్యం బాగుంటుంది, ఇంకేం పర్వాలేదు, నీ ఆరోగ్య భారం నాది అన్నారు, అది బాగుంది. ఇలాగే శాస్త్రి గారికి కూడా జరిగింది, ఆయనకి ఒంట్లో బాగలేదు, ఈ జన్మ అనవసరం, ఇంకా కొంచెం మజ్జిగ అన్నం తినడానికి లేదు, చారన్నం తినడానికి లేదు, పరిస్థితి చాలా దారుణంగా ఉంది, చచ్చిపోతే నయం అని చెప్పి నేను ఇంకా హరిద్వార్ వెళ్ళిపోదాం అనుకుని ఆయన అనుకుంటున్నప్పుడు ఆయన్ని కూడా ఒకళ్ళు డైరెక్ట్ చేశారు కుంభకోణం వెళ్ళమని. ఇలా కుంభకోణం వచ్చారు. ఎందుకు అంత అనారోగ్యం వచ్చి ఉంటుంది? చాలామందికి అనారోగ్యాలు వస్తాయి కదా, వీళ్ళ అనారోగ్యానికిను వాళ్ళ అనారోగ్యాలకి తేడా ఏంటి? మామూలుగా అందరికీ వచ్చే అనారోగ్యాలు మనకు సంబంధించిన ఆలోచనలు కానీ, కోరికలు కానీ, అవి అవ్వకపోతే కోపం రావటం కానీ, వాటి వల్ల వస్తాయి. ఇలాంటి వాళ్ళకి ఎందుకు వస్తాయి అంటే, ఖచ్చితంగా ఎక్కువ మందికి డైజెస్టివ్ ప్రాబ్లమ్సే వస్తాయి, అంటే అజీర్ణ సమస్యలే వస్తాయి. ఎందుకు అజీర్ణం కాదంటే, సృష్టిలో జరుగుతున్న ఈ భూమి మీద జరుగుతున్న సంఘటనలు అవి చూసి వీళ్ళకి చాలా బాధ వేస్తుంది. ఎందుకు ఇలా జరుగుతోంది, దీనికి ఏంటి పరిష్కారం? మనం ఎప్పుడన్నా ఇలాంటి పరిష్కారం గురించి ఆలోచించామనుకోండి గట్టిగా, మనకు కూడా వస్తుంది కడుపునొప్పి. అబద్ధం కాదు, నిజంగా జరుగుతుంది. అంటే మనలో మార్పు రావాలంటే మనం కోరుకోవాలి మార్పు. నాకు మార్పు రావాలి, నాలో నేను మార్పు కోరుకుంటున్నాను అన్నప్పుడు మాస్టర్ గారు ప్రేయర్ చేస్తే మార్పు జరుగుతుంది. మాస్టర్ గారు ఏమంటారంటే, ఒక థాట్ ఇచ్చి చూడు. ఏంటి ఆ థాట్? థాట్ ఇచ్చి చూడడం అంటే ఒక సంకల్పం చేయాలి. ఏమైనా సంకల్పం చేయాలి, మనం ఏమైనా సంకల్పాలు చేస్తాం. అసలు సంకల్పం చేయటం అంటే ఏంటి అంటే, మన ప్రాణంలో ఒక శక్తి పనిచేస్తుంటుంది, అలాగే మనసులో ఒక పని చేస్తుంటుంది. ఈ రెండు ఎప్పుడు కలిసి ఉండవు. మనసు ఒకలాగా ఆలోచిస్తుంటుంది, ప్రాణం ఇంకోలాగా పనిచేస్తుంటుంది. ఈ ప్రాణాన్ని మనస్సుని రెండింటినీ ఒక చోటకి తీసుకొచ్చే దాని పేరే సంకల్పం. అంటే థాట్ అంటే మనం మామూలుగా మనకు అర్థమైన భాషలో ఏమిటంటే, ఏదో ఒక ఆలోచన అంటాం, దాన్ని ఆలోచన అంటారు తప్ప సంకల్పం అంటారు. సంకల్పం అంటే మనస్సుని ప్రాణాన్ని ఒక చోటకి తీసుకొచ్చి పని చేయించడం అన్నమాట. ఆ పని చేయించేది ఏదైతే ఉందో, ఆ సంకల్పం ఏదైతే ఉందో, అది ఇచ్చి చూడు అంటారు ప్రేయర్ చేసే ముందు. ఏమిస్తాం సంకల్పం? అందరూ బాగుండాలని సంకల్పించమన్నారు. అందరూ బాగుండాలంటే ఏమిటంటే, మనకు 5 రకాల కోశాలు ఉన్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ కోశాల పేర్లు తెలియకపోయినా అందరిలో ఈ కోశాలు పనిచేస్తూనే ఉంటాయి. కోశాలు మాకు తెలియదు అన్న నష్టమేం లేదు, కోశాలు తెలిసినా పర్వాలేదు, తెలియకపోయినా పర్వాలేదు. అందరూ బాగుండాలి అంటే ఆ దాంట్లో ఉన్న విశేషం ఏంటంటే, అందరూ కూడా ప్రేయర్ చేస్తున్నప్పుడు ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు దాటి ఆనందమయ కోశంలోకి వీళ్ళందరూ కూడా ఎస్టాబ్లిష్ అవుతారు. అంటే 5వ అంతస్తులోకి వెళ్తాం అన్నమాట. 1వ అంతస్తు, 2, 3, 4 దాటిపోయి 5వ అంతస్తులో ఉంటాం. అక్కడి నుంచి చూస్తే అన్నీ కనిపించినట్టుగా అక్కడ ఉన్నాం అనుకోండి, ఈ సృష్టికి సంబంధించినవన్నీ మనకు తెలుస్తాయి. మనం ఎప్పుడు ఆనందంగా ఉంటాం, ఎప్పుడు దేనికి బాధపడం, దేనికి దుఃఖం ఉండదు, దేనికి అయిపోయింది అనే బాధ ఉండదు. ప్లెంటీ ప్రేయర్ చేస్తుంటారు, సెంటీ ప్లెంటీ అని. అంటే సెంటీ అంటే 100s, దానికి సంబంధించిన స్క్వేర్ అన్నమాట. 100 × 100 అది సెంటీ. ప్లెంటీ అంటే అనంతంగా ఉంటాం, తరుగు ఏమి ఉండదు, తీస్తే ఇంకా వస్తూనే ఉంటుంది అలాగా. ఆ
ఆ స్థితి ఏదైతే ఉందో అదంతా ఆనందమయ కోశంలోనే ఉంటుంది. అలాంటి ఆనందమయ కోశ స్థితి ఏదైతే ఉందో దాన్ని అందరికీ ఇవ్వాలి అనే సింపుల్ భాష ఏంటంటే అందరూ బాగుండాలి. అది తాతగారి మహామంత్రం, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలంటే అందరూ బాగుండాలంటే మనకు తోచిన అర్థం చెప్పుకుంటాం మనం. వారు ఇచ్చిన అర్థం ఏంటంటే అందరూ బాగుండాలంటే ఆ ఆనందమయ కోశంలోకి ప్రతి ఒక్కరూ కూడా ఉద్ధరించబడాలి. ఆనందమయమైన బ్రహ్మవర్చస్సు ఈ భూమి అంతటా వ్యాపించాలి. అది మాస్టర్ ఈకే గారి శుభకామన. అందరూ మొత్తం అందరూ కూడా ఆనందమయమైన బ్రహ్మవర్చస్సులో, బ్రహ్మవర్చస్సు అంటే ఆ పరబ్రహ్మం యొక్క తేజస్సు ఏదైతే ఉందో. ఇప్పుడు లైట్ వేసాము, లైట్ మొహం మీద పడుతుంది, అలాగే లైట్ మీ అందరి మీద పడుతుంది, సూర్యుడు వెలుగు మన అందరి మీద పడుతుంది, అలాగ ఆనందమయమైన ఆ బ్రహ్మ యొక్క వర్చస్సు ఈ భూమి అంతటా నిండాలి. అది మాస్టర్ గారి కోరిక. ఇవన్నీ ఎందుకు అనే ప్రశ్నకు ఒక్కటే ఆన్సర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మనం అందుకోసమే పుట్టాం కాబట్టి అదే చెయ్యాలి. మరి మనం మిగతావన్నీ చేస్తున్నాం కదండి అంటే దాని నుంచి బయటపడటానికే మనం సాధన చెయ్యాలి. దానికి ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఒక తాతగారు ఎప్పుడు ఆఫెన్ అంటే చాలా తరచుగా చెప్పే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్ఫటికం కనుక ఇక్కడ పెడితే ఇటు గులాబీ రంగు పువ్వు పెట్టాం అప్పుడు అటు నుంచి చూస్తే ఏం కనిపిస్తుంది, స్ఫటికం తెల్లగా కనబడదు, గులాబీ రంగులో కనిపిస్తుంది. ఇంకొక తెల్లటి మల్లె పువ్వు పెట్టాం అటు తెల్లగా కనిపిస్తుంది, అంతేగాని స్ఫటికంలాగా కనబడదు. అలాగా మనం గనక శుద్ధ స్ఫటికంలాగా అయితే మనలోంచి ఏది వ్యక్తం అవుతుందో అదే అవతల వాళ్ళకి కనిపిస్తుంది. మనం శుద్ధ స్ఫటికంగా ఉండాలి. దానికి ఏం చేసుకోవాలి కూడా చాలా సులభంగా ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనలో ఉన్నవన్నీ ప్యూరిఫై అయిపోవాలి, మనలో ఉన్న దోషాలన్నీ పోవాలి. ఆ దోషాలన్నీ పోతే తప్ప ఆ స్థితి రాదు. దానికి చిట్ట చివరిగా రెండు మూడు వాక్యాలు చెప్పుకొని ముగిస్తారు. అదేంటంటే ఇన్ని రకాల రోగాలు తగ్గిస్తున్నారు కదా, ఇన్ని రకాల రోగాలు ఎక్కడెక్కడ వాళ్ళకు ఎలా తగ్గిస్తున్నారు అని ఒక కుతూహలం ఉండొచ్చు మనసులో. మాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నాం తగ్గుతుంది. దానికి ఏంటంటే మనం గాలి పీలుస్తున్నాం, గాలి పీలిస్తే లోపలికి ఏమొస్తుంది మనం ఎప్పుడన్నా గమనించామా, ఎప్పుడన్నా ఆలోచించామా? ఆలోచించాం. ఎందుకంటే గాలి మనం ఆలోచిస్తే వెళ్ళదు, మనం ఆలోచించకపోతే వెళ్లకుండా ఉండదు, దాని పైన చేసుకుంటూ పోతుంది, లోపలికి వెళ్తుంది బయటకు వచ్చేస్తుంది. మనం ఎప్పుడన్నా అడ్డొస్తే అప్పుడు మందేస్తారా, అంతవరకు గాలి పీలుస్తున్నట్టే మనకు తెలియదు, గాలి వదులుతున్నట్టు అసలు తెలియదు. ఈ పరిస్థితిలో ఈ సాధన చేసే మనం ఏమి చెయ్యాలంటే గాలి పీలుస్తుంటే నాలోకి ఏమొస్తుంది అని ప్రశ్నించుకోవాలి. అప్పుడు ఏం తెలుస్తుంది, ఈ గాలితోటి మామూలు గాలితో పాటు ఇందాక చెప్పుకున్నాం ప్రాణాలు, ఈ ఐదు ప్రాణాలు ఉన్నాయి చూసారా, ఐదు ప్రాణాలు ఇంకొక ఐదు ఉప ప్రాణాలు అంటాం, అంటే నాగకూర్మ కురుకుల దేవదత్త ధనం చేయాలి, ఇవన్నీ పనిచేస్తుంటాయి. ఒక్కొక్కటి పని చేసినప్పుడు ఆవలింతలు వస్తాయి, ఒకటి పని చేసినప్పుడు తేనుపులు వస్తాయి, ఒకటి పని చేస్తున్నప్పుడు కళ్ళు మూతలు పడిపోతాయి, ఒకటి పని చేస్తున్నప్పుడు ఏం తెలియదు. ఇవన్నీ కూడా మనలో పనిచేస్తున్నప్పుడు మనం తెలుసుకోవాలంటే గాలి పీలుస్తున్నప్పుడు మనలోకి ఏమొస్తుంది అని గమనించాలి. గమనిస్తే ఏమవుతుందంటే ఆ ప్రాణం మనలోకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడెక్కడికి వెళ్తుంది, మామూలుగా అయితే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది కదా, ప్రాణం కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది, బాడీ అంతా వెళ్తుంది ఊపిరితిత్తుల్లోకే కాదు. అక్కడ జరిగేది ఏంటంటే ఎప్పుడైతే మనం గాలితో పాటు ప్రాణం లోపలికి వెళ్తోందని గమనించామో, మనలోకి ఊపిరితిత్తుల్లోకి ప్రాణం వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనం ఒకలాగా సంకల్పించవచ్చు. ఎలాగంటే నాలోకి ఈ ప్రాణం ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల్లో ఉన్న మాలిన్యాన్ని అంతా బయటికి తోసేస్తుంది, గాలి వదిలేటప్పుడు బయటికి పోతుంది. అలాగే ఎవరు ఆస్తమాతోటి కానీ మిగతా బ్రీదింగ్ ట్రబుల్ ఎవరికైతే ఉందో, లంగ్ ట్రబుల్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా ఇలాగే ప్రాణం వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళ ఉన్న మాలిన్యం అంతా పోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా పోతుంది. వాళ్ళు ఎక్కడున్నా సరే భూమి మీద తగ్గిపోతుంది. మీకు ఇక్కడే కూర్చొని చేయొచ్చు, వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, రష్యాలో ఉండొచ్చు, చంద్రమండలంలో ఉండొచ్చు, ఎక్కడున్నా ఇలా చేయగలిగితే ఇలాగే బాధపడుతున్న వాళ్ళకి ఇలా తగ్గాలంటే అలా తగ్గిపోతుంది. అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మనకు అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే అన్ని మణిపూరక చక్రం, అంటే పొట్ట దగ్గరే ప్రాబ్లం అంతా పొట్టలోనే ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు తింటాం, ఇష్టం వచ్చినట్టు తాగుతాం, తినకూడనివన్నీ ఇంకా రుచిగా ఉన్నాయని కొసరి కొసరి తింటాం. ఇంకొంచెం వేసుకుందాం బాగుంటుంది, ఇంకొంచెం తిందామా, అన్నీ బాగానే ఉంటాయి. తర్వాత కడుపు నొప్పి ఎవడికి వస్తుంది, తిన్నవాడికి వస్తుంది, పెట్టినవాడికి బాగానే ఉంటుంది, వాడికి తినండి సార్, తినండి తినండి చాలా బాగుంది, ఇంకొంచెం తినండి అంటే తిని కడుపు నొప్పితో బాధపడి రోగం తెచ్చుకునేది వీడు. అక్కడి నుంచే అన్ని రకాల రోగాలు బాడీకి వస్తాయి. కాబట్టి
అక్కడ మాస్టర్ గారి ప్రేయర్లో బ్రీదిన్ ప్రాణ, బ్రీదిన్ ప్రాణ, ఎక్కడికి? పొట్టలోకి. ఈ జీర్ణాశయం మొత్తం కూడా ఆ మహాప్రాణంతో నిండాలి. నిండిన తర్వాత బ్రీదౌట్ డెత్. బ్రీదౌట్ డెత్ అంటే ఆ చావుకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ పొట్టలోంచి ఉన్న మాలిన్యాలన్నీ బయటికి పోవాలి. ఎక్కడ ఎలా పోతాయంటే గాలి పీలుస్తున్నప్పుడు ప్రాణం లోపలికి వస్తుంది, గాలి వదులుతున్నప్పుడు ఆ చావుకి సంబంధించిన చెడ్డవి ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ పోతాయి బయటికి. అలాగ మనలో జరిగితే క్లియర్గా ఇలాంటి బాధ భూమి మీద ఎవరికున్నా వాళ్ళకి తగ్గిపోతుంది. మీరు చేస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలియక్కర్లేదు, మనం చేస్తున్నట్టు ఎవరికి తెలియక్కర్లేదు. ఒక మొలు కూర్చుని ఇవన్నీ చేయొచ్చు. మరి అక్కడ కూర్చుని చేయలేదు, శాస్త్రి గారు తిరుపతిలో కూర్చుని చేశారు, తాతగారు ఇక్కడ కూర్చుని చేశారు, గుంటూరులో అదిగో పున్నమ్మ గారు వచ్చారు ఇప్పుడే, వారికి నమస్కారం, వారి ఇంట్లో కూర్చుని చేశారు. ఇవన్నీ ఎందుకంటే మనం కూడా చేయొచ్చు, వారే కాదు మీరందరూ కూడా చేయొచ్చు, మనందరం కూడా చేయొచ్చు. ఇవన్నీ చేయటం, ఇవన్నీ కూడా ఆ బ్రహ్మాన్ని, బ్రహ్మం అంటే ఆనందం. ఎప్పుడైతే అనారోగ్యం పోయిందో అప్పుడు ఆనందంగా ఉంటాం. అలాగే ఎప్పుడైతే మనస్సు ప్రశాంతంగా ఉందో, ఎప్పుడైతే మనస్సు సైలెన్స్ని అనుభవిస్తుందో, ఆ మౌనాన్ని అనుభవిస్తుందో, అప్పుడు తప్ప జీవుడు దేవుడితోటి అనుసంధానం కలిగి ఉండలేడు. జీవుడు జీవుడిలానే ఉంటాడు. ఆ మార్పు రావాలంటే ఇవన్నీ మనకు జరగాల్సినవి. ఇవన్నీ మనం ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, అలాగే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తాతగారి దగ్గర ప్రత్యక్షంగా ఉన్న చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తెలిసినా కూడా ఇందాకే మొట్టమొదటి చెప్పుకున్నప్పుడు తెలిసినవి తెలుసుకోవడంలో ఇంకా కొంచెం రుచి పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే అందరూ బాగుండాలని. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.